Telangana Rastramlo, Prajala Akankshalu Nereveraledannaru, PCC Chief Revanth Reddy. Hatse Hat Jodo, 18వ రోజు పాదయాత్రలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హాత్సే హాజోడు యాత్రలో భాగంగా నేడు హుస్నాబాద్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగనుంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. గండిపల్లి ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి అనంతరం భూ నిర్వాసితులతో రేవంత్ మాట్లాడారు. భూపాలపల్లిలో 144 సెక్షన్ పెట్టడం, స్థానిక ఎమ్మెల్యే కుట్రలు, అక్రమాలు, భూ కబ్జా, సాయిల్డ్ తవ్వకాలు లాంటివి ఎక్కడ బయటపడతాయో అని కుట్రపూరిత చర్యలని ఆరోపించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి ఇల్లు, 2 లక్షల ఉద్యోగాలు మంజూరు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఈ గండిపల్లి ప్రాజెక్టుకు పునాది రాయడం జరిగింది. దాదాపుగా ఆనాడు ఆఫ్ టీఎంసీ రిజర్వాయర్ కింద 300 ఎకరాల భూమిని దాదాపుగా సేకరించి 2014 సంవత్సరం వరకు 70% పనులను పూర్తి చేయడం జరిగింది. వివిధ కారణాల చేత ప్రాజెక్టు 100కి 100% పూర్తి కాకపోవడంతో చంద్రశేఖరరావు ఈ ప్రాంతాన్ని పర్యటనకు వచ్చి ఆంధ్ర పాలకులు సమైక్య పాలనలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం జరిగింది, ఆఫ్ టీఎంసీ ఇది చిన్న గుంతలాగా ఉన్నది, దీన్ని 1.5 టీఎంసీకి పెంచి కూర్చొని ప్రాజెక్టును పూర్తి చేస్తా అని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాంత పర్యటనకు వచ్చి గండిపల్లి రిజర్వాయర్ను పరిశీలించి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చింది. దాంతో ఈ ప్రాంత ప్రజలు సంతోషపడి ఈ ప్రాజెక్టులు మొదలుపెట్టినప్పుడు ఆ ప్రాజెక్టుల మీద ఆలోచన కూడా లేదు. 2014 సంవత్సరం వరకు అవి కట్టాలన్న, వాటిని కట్టాలని డిమాండ్ చేయాలన్న సోయి కూడా చంద్రశేఖర్కు లేదు.